దళారులతో కుమ్మక్కై ఒక్కొక్కరు నాలుగు షాపుల చొప్పున కూరగాయలు అమ్ముతున్నారు. లాక్డౌన్ కారణంగా తినడానికి తిండి లేక అలా మాట్లాడుతున్న మేము 50,000 ఎక్కడి నుండి తెస్తాము, రక్షించాల్సిన అధికారుల ఇబ్బంది పెడుతుంటే మేము ఎలా బ్రతికేది అని ఆవేదన చెందుతున్నారు. రాత్రి 2 గంటల నుంచి కూరగాయల కోసం పడిగాపులు కాచి 200-300 ఇస్తే ఇల్లు నడుస్తున్న తరుణంలో మా పొట్ట మీద కొట్టొద్దు అని అధికారులను ప్రభుత్వాన్ని వేడుకున్న ఫుట్పాత్ చిరు వ్యాపారులు. ఇప్పటికైనా చిరు వ్యాపారుల గోడు విని ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని, విపత్కర పరిస్థితుల్లో డబ్బులు అడిగినా వారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని గతంలో స్టాండ్ అండ్ కథనాన్ని స్పందించి పండ్ల వ్యాపారుల సమస్యను పరిష్కరించిన అధికారులు ఫుట్పాత్ కూరగాయలు చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని స్టాండ్ అండ్ కోరుతోంది. जिसके पास लाइसेंस है उन्हें बेचना, हम लोग किधर जाना फिर सर? हाँ, हम लोग भी डेली कमाना खाने वाले हैं, जब से बंद है तो कुछ भी हमारे को वो राशन पानी का भी बंदोबस्त नहीं है। तरकारी बेच के थोड़ा बहुत हमारा हम लोग घर चला रहे हैं, हमारे वो भी बेचने नहीं दे रहे, तो हम लोग किधर जाना? गवर्नमेंट को भी बोले तो गवर्नमेंट ही हमारे को हाथ दे दे रही, कैसा जीना हम लोग, हमारे बच्चे कहाँ जाना? हाँ, कुछ तो भी आप ही रास्ता बताओ सर, आप लोगों की तरफ से हम लोग यहाँ पे जीने को आए और आप ही लोग हमारे पेट पर लात मारे तो कैसा? हाँ, मुश्किल हो रहा है हमारे को जीना, मुश्किल है, किराया रेंट नहीं भर सक रहे, रेंट के रेंट वाले 1 महीना रुकते, 2 महीना रुकते, 3रे महीने में तो पूरा देना ही पड़ेगा ना, वो कहाँ से देंगे हम लोग? जीने के लिए तो कुछ तो रास्ता बताओ सर, मगर हमारे तरकारी बेच के जीएंगे बोले तो वो भी नहीं जीना दे रहे, आप लोग पेट पर लात मार दे रहे सिरा, क्या करना हम लोग, किधर जाना, हमारी फैमिली को कैसा चलाना हम लोग? हाँ, एक टाइम खाने को मिल रहा, एक टाइम खाने को नहीं मिल रहा, वो भी हमारा खाना खींच ले रहा हम लोग, कैसा करना, कुछ तो भी एक रास्ता बताओ सर, तरकारी बेच के तो भी जीने दो, वैसा भी नहीं जीने दे रहे, जिसके पास लाइसेंस है चलो उसके पैसा है ना, लाइसेंस ले ले रहा, हम लोग कहाँ से लाना लाइसेंस, हम लोग खाली खुले देखते सब्जी बेच के जी लेंगे बोल के देख रहे, मगर वो भी नहीं जीने दे रहे, पैसे पूछ रहे क्या? हाँ, और पैसे कुछ भी पैसे तो नहीं पूछ रहे, मगर सर लाइसेंस ले ऊपर है, 50-60 हज़ार रुपये लगाओ लाइसेंस लो, कहाँ से लेना, वो रहे तो हम लोग पहले दुकान लगा लेते थे मार्केट में, वो भी थोड़ा बहुत कर्जा करके 1,000-1,200 लेके आके तरकारी मार्केट मार्केट से खरीद के स्टेडियम में बेच रहे, वो भी बेचने नहीं दे रहे, भाई सो तरकारी लगाए तो निकाल के खींच लेके फेंक दे रहे, कुछ तो भी रस्ता बताओ सर, हम तो ఇక్కడ రైతులు మాత్రమే అమ్ముకోవాలి అంటున్నారు, అక్కడ రైతులే అంటున్నారు, పాస్ ఉంటేనే అమ్ముకోవాలి లేకపోతే లేదు అంటున్నారు, ఇప్పుడు లాక్డౌన్ పడే వరకు పేదలమందరం ఎక్కడ పోవాలో అర్థమైతలేదు, కిరాయి కట్టాలి, ఉన్నోళ్ళంటే వాళ్ళు జాబులు గవర్నమెంట్ జాబులు ఉన్నోళ్ళు అయితే వాళ్ళు వెనకకేసుకునే ముంగట ఇప్పుడు అమ్ముకుంటున్నారు తింటున్నారు, కానీ మా సొంటలకి గవర్నమెంట్ జాబు లేదు వెనకకేసుకుంది ఏమి లేదు, ప్రూఫ్ చూపించబడి చూపిస్తాము, మాకు వెనక ఆసుపాసు లేవు ఏమి లేవు, ఏ పూట అమ్ముకొని ఆ పూట గడుపుకునే కాలం వచ్చింది, మేము ఎవరు ఆదుకునేటోళ్ళు కూడా లేరు అంటున్నారు, కానీ ఎవరు లేరు, ఇంటికిరాయి అవద్దని అన్నారు, అలాంటి ఇంటికిరాయి కూడా అడుగుతూనే ఉన్నారు, ఒకరికి ఒకరు చెప్పుకోలేకపోతున్నారు, అంతే ఆడ చెప్దామంటే భయమవుతుంది, ఇప్పుడు లాక్డౌన్ అయిపోయేంత వరకైనా మేము అమ్ముకొని ఏ పూట ఆ పూట అమ్ముకొని తిందామని ఆశతో వస్తే ఇప్పుడు కూడా ఇది కూడా వద్దంటున్నారు, ఆడ వద్దంటున్నారు, ఇది వద్దు, పాస్ ఉన్న వాళ్ళే అమ్ముకోవాలంటే వద్దంటున్నారు, లోపల వద్దంటున్నారు, ఎన్టీఆర్ నగర్ ఏరియా ఈడ స్టేట్ ఇస్తలేరు, ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో అమ్మని ఇస్తలేరు, ఆడంటే తీసిన వాళ్ళు పాస్ తీసిన వాళ్ళే అమ్మాలి అని అన్నారు, ఇక్కడ అదే వాళ్ళే అమ్మాలి అక్కడ వాళ్ళే అమ్మాలంటే లేని వాళ్ళు ఎక్కడ పోవాలి, మాకంటే ఇప్పుడు 50,000 కట్టి మీకు కూడా ఇస్తామంటే ఆ 50,000 ఉంటే మేము ఇంట్లో కూర్చొని తింటాము, ఇడ్లాకి వచ్చి బతకడం అవసరం మాకు లేదు కదా, గవర్నమెంట్ జాబులు కూడా లేవు మాకు, మరి అలా లోపల వాళ్ళు అన్నారు ఎన్టీఆర్ మార్కెట్లో పాస్ ఇస్తాము 50,000 ఉంటే ఇస్తామమ్మా మాదేం లేదు అని అంటున్నారు, అదే 50,000 ఉంటే మేము ఇక్కడ దాకా వచ్చి ఇంత అవస్థ పడం కదా, వాలి వీలు ఎలగొట్టంగా చేయంగా పరుగులు తీస్తే అవసరం మాకు లేదు కదా, అమ్ముకొని బయటపడదాము, అన్నీ అమ్ముకొని బయటపడదాము, ఆ పాస్ ఉంటే వాళ్ళంటే ఇన్ని రోజులు అమ్ముకున్నారు, వాళ్ళ దగ్గర ఉంటే పైసలు ఇంకా లెక్క వాళ్ళే కోసం తిన్నా అని నష్టం ఉండదు, మాకైతే ఇంకా ఏమీ ఆధారం లేదు కదా, ఇంకా కేసుకున్నది లేదు, మా మొగుళ్ళక గవర్నమెంట్ జాబులు లేవు సరే అన్నట్టు కాదు, ఏ పూట ఆ పూట వేసుకున్న వాళ్ళన్నా ఇప్పుడు వదిలేస్తే ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు అమ్ముకొని కడుపు నింపుకుంటాం, మేము కోరుకున్నాం కదా ఒకటే,
మొత్తం అని అంటలేం కదా లాక్ డౌన్ అయిపోయేంత వరకునే అమ్ముకొని ఇస్తాం మాకు అదే తృప్తి ఎందుకంటే వాడిస్తాడు వీడిస్తాడు అంటున్నారు కానీ ఎవ్వరు మా దాకా రాలేదు అందిన వాళ్ళకి అందుతుంది అందని వాళ్ళకి అందుతలేదు అది మాత్రం ఎవడు ఆలోచిస్తలేడు అది అడిగినందుకు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మాకు మాత్రం మీరు అమ్మేటట్టు కావాలి లాక్డౌన్ అయిపోయేంత వరకునే చాలు మా మొగ్గులు వేరే జాబ్ పని మీదకి ఎక్కినాక మేము అమ్మ ఇంట్లో కూర్చొని ఉంటాం వాళ్ళకి పని లేదు మాకు పని లేదు మా పిల్లలు ఎలా బతకాలి మేము ఎలా బతకాలి ఇంటికి రా అంటే 5000 అడుగుతున్నారు ఇంటికి రాలు ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో ఎవడు ఊక్కుంటుండు ఎవడు చూసినా ఊక్కుంటున్నారు ఊక్కుంటున్నారు బయట మాత్రమే ఎక్కువ తిరుగుతున్నారు ఎవడు అడిగేది వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఇంటికి రాయి కానీ భయపడుతున్నారు ఎవరైనా ముందుకు వస్తలేరు అంతే నేను మేము ప్రతి ఒక్కరు కానీ ఇది ఈ వర్క్ మేము కూరగాయలు అమ్ముకుంటున్నాం ఆ కూరగాయలు కూడా అమ్ముకోవద్దా ఇక్కడ రైతులు అందరు రైతులే లేరు ఇక్కడ అందరు బయట నుంచి తీసుకొచ్చుకొని అమ్ముకునే వాళ్ళే ఉన్నారు మమ్మల్ని ఏమో అమ్ముకొని ఇస్తలేరు ఏంటంటే పర్మిషన్ కావాలి అది కావాలంటూ మమ్మల్ని పంపించేస్తారు మా పిల్లలు పిల్లలు మా కుటుంబాలు అంతా ఏం కావాలి మేము ఈ విధంగా చేస్తే మాకు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది మా భాగం గురించి మీ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం ఎక్కడ బతకాలి మేము చిన్న చిన్న పిల్లలు మరి ఎక్కడ పెట్టినా రోడ్డు మీద పెట్టుకుంటే కూరగాయలు అని పట్టుకున్నాము మరి అన్ని ఖరాబ్ అయిపోయింది ఇక్కడ పెట్టుకుంటాము నీళ్ళు కూడా పడేస్తున్నారు మరి ఎక్కడ బతకాలి లాక్డౌన్ అయిపోయినాక పెట్టుకుందామని అనుకుంటున్నాము మరి ఎక్కడైతే పెట్టుకుంటలేరు మరి మాకు ఎక్కడన్నా చోటు చూపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము చిన్న చిన్న పిల్లలు మరి ఎక్కడ పెట్టుకోవాలో మరి మీరు చెప్తే మేము పెట్టుకుంటాము మరి మార్కెట్లు అమ్మనిస్తలేరు మార్కెట్ ముంగట అమ్మనిస్తలేరు స్టేడియంలు అమ్మనిస్తారు మరి ఎక్కడ అమ్మనిస్తలేరు మరి మరి ఓన్లీ రైతులు అంటే మరి మేము ఎక్కడ పోరు సార్ చేసుకొని కూలి వాళ్ళు మరి బతకాలంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా మరి అన్ని అందరూ ఎప్పుడు ఏది పడి నడవనిస్తారు కూరగాయలు ఒకటే నడవనిస్తారు పంట స్టేడియంలు అమ్మనిస్తారు ఏడ బతకాలి లాక్డౌన్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా బతాము ఏం కదా మరి మాకు ఏం లేదు ఏమైనా జాగ్రత్త పెట్టాలి ఎట్లా అమ్ముకోవాలి కూరగాయలు ఏడ అమ్మనిస్తలేరు ఆడ కొడుకులు పోలీసులు మరి ఎక్కడ వెళ్ళాలి స్టేడియంలో మాకు జాగ్రత్త పెట్టాలి మార్కెట్లు అమ్ముకొని ఇస్తలేరు మరి ఎట్లా పోవాలి ఎట్లా చేయాలి మేము ఏడ బతకాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంటికి కట్టుకోవాలి మా ఏడ పెట్టాలి బెడ పెట్టారు మార్కెట్లో జాగ్రత్త పెట్టాలి స్టేడియంలో అమ్మనియాలి ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలి ఇంటికి రైలు అడుగుతున్నారు కిరేలు ఆగుతారా పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు రోజు పాలకు కావాలి మరి ఎట్లా చేయాలి మాకు ఏడల జాగ్రత్త పెట్టాలి అమ్మనియాలి అని చెప్పు మార్కెట్లో కూరగాయల మార్కెట్లో వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు సార్ ఇంకా బయట రైతులు అమ్మేటోళ్ళు వాళ్ళకు మొత్తం మార్కెట్ జామ్ అవుతుందని మన స్టేడియంలో పెట్టించారు దాని గురించి ఇక ఇక్కడ ఉన్న బస్తీ వాసులు అందరూ ఏం చేస్తున్నారంటే లాక్డౌన్ ఉంది కాబట్టి ఏదో కూరగాయలు తెచ్చుకొని కొంచెం అమ్ముకుంటున్నారు అది బి అమ్మ ఫస్ట్ నుంచి అమ్ముకుంటారు అమ్ముకుంటే ఈ రోజు నుంచి ఏం చేసారంటే మీరు అమ్మొద్దు ఓన్లీ రైతు కోసం అని చెప్పి పెట్టినామని చెప్తున్నారు మళ్ళీ ఇలా లోపల లైసెన్స్ ఉన్నోళ్ళు మార్కెట్లో అమ్మేటోళ్ళు వాళ్ళు వచ్చి అమ్మొచ్చు అంట కానీ ఇక్కడ బస్సుల పరిస్థితి మంచి లేదు ఇంట్లలో కూరగాయలు లేదు తెచ్చుకొని 200-300 సంపాదించడానికి ట్రై చేసి కష్టపడి 200-300 సంపాదిస్తారు అది మీకు చేయొద్దు అని ఈరోజు తీపిచ్చారు అదే ముందు నుంచి గిట్ట చెప్తే గిట్ట ఇప్పటి వరకు మనకు ఎవరు పెట్టేటోళ్ళు ఉండకపోయేది ఇట్లా అమ్మేటోళ్ళు మీ రైతు అని చెప్తే అప్పుడే రైతు అమ్మిపిస్తే గిట్ట అయిపోతుండే ఇప్పుడు మేము తెచ్చి పెట్టుకొని అమ్ముకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి 200-300 సంపాదిస్తాం ఇల్లు నడుస్తలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్న మనుషులు పెద్ద మనుషులు ఉన్నారు చేత అవుతలేదు ఏం చేయాలి ఈ బాధ ఉంది ఈ లాక్డౌన్ అయిందా ఉన్న లాక్డౌన్ అయిందాక మాకు అమ్మని ఇస్తే మంచిది 200-300 ఏదో సంపాదించుకొని ఇల్లు నడుస్తుంది లేకపోతే మేము చాలా పరిస్థితి ఏం తినలేక ఏం లేక చాలా బాధపడుతున్నాం సార్ దీని గురించి ఏదో చర్యలు తీసుకోండి మేము తెచ్చుకుంటున్నాం మేము తెచ్చుకొని ఆడ పెట్టుకుంటున్నాము దానికి 2-3 రోజులు చూసి మీరు ఈడించండి ఈడించి తీసేయండి అన్నారు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టుకున్నాము ఈడ పెడితే ఈడ వచ్చి పోలీసులు మొత్తం తీసేపిచ్చేసారు మొత్తం కూరగాయలు మొత్తం ఆడ పడిపోయినాయి ఇంకేడ పెట్టుకోవాలి సార్ మేము పనులు ఉంటే వేరే పనులు చేసుకోమా ఏ పనులు లేవు పనులు లేనందుకే కాదు మేము వచ్చి ఇక్కడ రోడ్ల మీద అమ్మేది రోజుకు 100-200 వస్తాయేమో ఆశతో అమ్ముతున్నాము అది కూడా రానివ్వకుండా చేస్తే మేము ఇక్కడ పోవాలి ఏం చేయాలా ఏం తినాలా తరకారీ అమ్ముకునే ఉన్నానే ఫేక్ దేరే పూరా తరకారీ లాస్ట్ కడిగి ఫిరం క్యాకర్కే తినా అందరికి పరిశాన్ కరే అందరి దుకాణ జోబియే పంకరాదియే తరకారీతో పెంచుకే తిని ఎప్పుడు హోబీ నై కన్నా దేరే 50,000 రూపాయి దేవు లైసెన్స్ దేతే బో 50,000 దేవు ఇంకొక లైసెన్స్ దేతే తో తుమ్ కారోబార్ కరో నైతో నై కన్నా ఉఠాకే ఫేల్కే ఫేక్ దేరే అమ్మకు లకడియా లేకే మార్ రే క్యా क्या करके देना आप लोग इंसाफ करना कौन बोले 50,000 दो बोले 50,000 दो बोल के वो लोग बोल दो।
सारे पचास हजार दो लाइसेंस देते तुम्हारे को नहीं है तो दुकान उठा के चले आओ क्या अभी तो पास पैसे है दुकान लगाओ नहीं है तो उठा दो यहाँ पे हमारे खाने को नहीं है यहाँ पे पचास हजार कहाँ से ला के देंगे सौ पचास के वास्ते आके रोड पे हम मुसीबत उठा रहे हैं एक दो बजे रात से क्या पचास हजार दो कारोबार करो नहीं है तो उठाओ बोल के लकड़ियाँ लेके मार रहे हैं मरद बच्चों को भगा भगा के मार रहे हैं औरतों को भी मार रहे हैं सरकारी पूरी फेंक दिए अब कल से अगर चाहे दिखे तो रोड के बाहर से पुलिस को लगाते बोल रहे हैं तो नहीं बेचना बोल रहे हैं लाइसेंस है वालों को चार चार दुकाना है एक लाइसेंस रख के चार दुकाना बेच रहे हैं वहाँ दो दुकान यहाँ दो दुकान बेच रहे हमारे कुछ भी नहीं है एक दुकान रख के भी बेचने को नहीं दे रहे लाठी चार्ज कर रहे हैं हमारे को हम क्या करके जीना हमारे बच्चे कच्चे वाले हमारे दुकाना बंद करा दिए हमारे कोई जरिया नहीं है अब जीने के लिए अब क्या है हमारे को आप लोगों ने साफ करना।